కుకుంబర్ పచ్చడికి ముందుగా నువ్వుల పప్పులు ఆయిల్ వేసి రోస్ట్ గా వేపాలి, ఫ్రై చేయాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు నువ్వుపప్పు, పచ్చిమిరపకాయ, చింతపండు గ్రైండ్ చేసుకుంటున్నాం. నువ్వుపప్పు, చింతపండు, పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీ మూడు పేస్ట్ చేసుకున్నాం. కుకుంబర్ పచ్చడికి ఇవి మూడు ముందు పేస్ట్ చేసుకోవాలి. నువ్వుపప్పు, చింతపండు, పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీ మూడు పేస్ట్ చేసుకున్నాం. కుకుంబర్ పచ్చడికి ఇవి మూడు ముందు పేస్ట్ చేసుకోవాలి. కుకుంబర్ పచ్చడికి కుకుంబర్ ముందు స్లైసెస్గా కట్ చేసుకున్నాం, పీసెస్గా కట్ చేసుకున్నాం. చింతపండు, నువ్వుపప్పు ఫ్రై చేసింది, గ్రీన్ చిల్లీ మూడు పేస్ట్ చేసుకుని మిక్సీలో రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు కుకుంబర్ పీసెస్లో ఈ పేస్టు, ఉప్పు, పసుపు, టర్మరిక్ వేసి కలుపుకుంటే కుకుంబర్ పచ్చడి రెడీ. ఒక బౌల్లో కుకుంబర్ పీసెస్, గ్రైండ్ చేసిన పేస్టు, పసుపు, ఉప్పు వేసుకుని రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు ఇది బాగా మిక్సీ చేసి కలుపుకోవాలి. అంతే, కుకుంబర్ పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా కుకుంబర్ పచ్చడి మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. టెన్ మినిట్స్ బాగా నానాక అప్పుడు తింటే రుచికరంగా ఉంటుంది.